కృష్ణా జిల్లా నూజివీడు సబ్ డివిజన్లోని నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న నాయకులు నూజివీడు మండలం రావిచర్ల టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా కాపా శ్రీనివాసరావు ఇంటింటికి ప్రచారం. గత 10 సంవత్సరాలుగా గ్రామాభివృద్ధి ధ్యేయంగా పనిచేశాను, నాకు ఓటేసి ఆశీర్వదించండి, మరొకసారి నన్ను గెలిపిస్తే ఎవరికి ఏ క్షణాన ఏ ఆపద వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా వెన్నంటే ఉండి త్వరతకు చేస్తానని, అభివృద్ధి కావాలంటే ఓటేయండి, మీ నమ్మకాన్ని ఒమ్ము చేయనంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు టీడీపీ సర్పంచ్ అభ్యర్థి కాపా శ్రీనివాసరావు. రావిచర్ల తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గత 15 సంవత్సరాల నుంచి 2006 రావిచర్ల సర్పంచ్ ఎన్నిక ఎన్ఎంఎస్, అట్లాగే 2013 ఎన్నికల్లో నేను ఎన్ఎంఎస్గా ఈ రావిచర్ల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా మరి గ్రామ ప్రజలందరూ ఎన్నుకున్న దగ్గర నుంచి రావిచర్ల గ్రామాన్ని రాష్ట్రంలో మరి నెంబర్ వన్ స్థానంగా, ఎందుకంటే రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంగా రావిచర్ల తీర్చిదిద్దాను అభివృద్ధి విషయాల్లో. ఈరోజు ప్రజానీకానికి నేను ఒక రైతు కుటుంబంలో పుట్టి రావిచర్లలో పుట్టి రావిచర్లలో ఉంటూ రావిచర్ల ప్రజానీకానికి ఏమైతే మౌలిక వసతులు కావాలో అన్నీ కూడా చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నింటినీ కూడా మా రావిచర్ల గ్రామంలో అమలు చేసి మా రావిచర్ల ప్రజానీకానికి మరి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా పరిపాలన చేశాను. అట్లాగే పార్టీలకు అతీతంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రతి ఒక్క పేద కుటుంబానికి అన్ని విధంగా నేను చేయటం జరిగింది. అట్లాగే ఒక పేదవాడి కోసం కనీసం 50 లక్షల సొంత నిధులు ఖర్చు పెట్టి ఇళ్ల స్థలాల్లో పేదవాడి కోసం మరి అభివృద్ధి చేయటం, అట్లాగే ప్రభుత్వ స్థలాలు కానివ్వండి, అట్లాగే శ్మశాన వాటికలు కానివ్వండి, ఆర్ఎన్బి మా పంచాయతీ రోడ్లన్నీకి, అట్లాగే నూజివీడు నుంచి రావిచర్ల వరకు కూడా ఆర్ఎన్బి రోడ్ని, అనేకమైనటువంటి రావిచర్ల సమస్యలన్నింటినీ కూడా మరి నేను పూర్తి చేయటం, అట్లాగే మరి ఈరోజు మళ్ళీ రావిచర్ల జనరల్ కావడంతో నేను రెండోసారి రావిచర్ల సర్పంచ్ అభ్యర్థి కూడా పోటీ చేస్తున్నాను. మరి ఈరోజు నాకు ప్రజలందరూ కూడా ఒకటే కోరుతున్నా, నేను ఏదైతే గత 5 సంవత్సరాల సర్పంచ్ అభ్యర్థిగా ఈ గ్రామానికి సేవలు చేశానో అదే అభ్యర్థిగా మీ కుటుంబంలో నేను కుటుంబ సభ్యుడిలాగా మీ కుటుంబంలో మీలో ఒక కొడుకుగా ఒక ఇంట్లో కొడుకుగా నేను ఏదైతే గత 5 సంవత్సరాలు మీ అందరికి సేవ చేశానో అదేవిధంగా మరొకసారి అవకాశం ఇస్తే గాన ఈ రావిచర్ల గ్రామాన్ని రావిచర్ల నెంబర్ వన్ స్థానానికిగా తీసుకెళ్తాననేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క పథకాన్ని ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా అందే విధంగా కృషి చేస్తాను. అట్లాగే మాది ఒక సమస్య, రావిచర్లకి మాకు ఉన్న రెవెన్యూ సమస్యను కూడా ఈసారి అధికారంలోకి రాగానే రెవెన్యూ సమస్యను కూడా తీర్చుతాను. మరి ఏదేమైనప్పుడు కూడా ప్రజలందరూ కూడా ఆలోచించేయండి, ఈ రావిచర్ల గ్రామాన్ని అంతా కూడా కుటుంబం ఏదైతే కుటుంబంలాగా ఉంచుకుంటూ వచ్చానో గత 13 సంవత్సరాల నుంచి, ఇప్పుడు కూడా మరి అన్నదమ్ముల్లాగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం. మీరందరూ కూడా మళ్ళీ 5 సంవత్సరాలు నాకు సహకరించి రేపు జరిగే 21వ తారీఖు మరి పోలింగ్లో గ్రామస్తులందరూ కూడా ఏకంగా నన్ను గెలిపించి రావిచర్ల అభివృద్ధికి మీ యొక్క కృషి కూడా మరి చేయాలనేది కూడా నేను కోరుతున్నాను. అట్లాగే మీరు ఏదైతే ఆదరాభిమానాలతో మరి నన్ను గెలిపిస్తే నేను గత 5 సంవత్సరాల నుంచి ఈ గ్రామాన్ని మరి ఏ విధంగా తీర్చిద్దానో అంతకంటే భిన్నంగా ఇంకా బాగా ముందుకు తీసుకెళ్తాననేది కూడా మీ అందరూ కూడా నేను కోరుకుంటూ మీ యొక్క కుటుంబ సభ్యుడిలాగా మీ యొక్క కుటుంబ సభ్యుడిని నేను ఈరోజు మీ యొక్క కుటుంబానికి నేను ఏమైతే చేశానో కొడుకులాగా మీరు కూడా నన్ను మీ యొక్క కుటుంబంలో మీ యొక్క సభ్యుడిలాగా ఆశీర్వదించి మరి నన్ను గెలిపిస్తారనేది కోరుకుంటున్నాను. మా రాజభవన్